పేకాడుతున్న పేకాట రాయిలను విశాఖ జిల్లా కాకరపల్లి శివారులో పోలీసులు పట్టుకున్నారు. 20 మంది పేకాట రాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 కార్లు, 16 సెల్ఫోన్లు, 157,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో మునగపాక ఎస్ఐ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేను మా కసిన్ కోడ ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారు, రూరల్ సర్వీస్ సిబ్బందితో కాకాపల్లి అవుట్స్కట్స్కి వెళ్ళాము. 3 బృందాలుగా విడిపోయి కాకాపల్లి యూక్లిప్టస్ తోటలో మాకు వచ్చిన సమాచారం మేరకు వెతకు అక్కడ ఒక 16 నుంచి 20 మంది వరకు అక్కడ జనాభా గుమిగూడి కార్లు బైక్లు అన్నీ ఉండి ఉన్నట్టు ఉంటే మాకు అనుమానం వచ్చి వెతికాము. వెతికి మమ్మల్ని చూసి పారిపోయారు. పారిపోతూ వాళ్ళందరినీ 16 మంది క్యాచ్ చేయడం జరిగింది. 8 మెంబర్స్ వరకు పారిపోయారు. 16 మంది పారిపోతూ అక్కడ సెల్ఫోన్లు, నెక్స్ట్ డబ్బులు కూడా విడిచిపెట్టారు. అక్కడ డబ్బులు 157,330 రూపాయలు, ఒక స్కూటీ, ఒక బైక్, ఒక ఆటో, 2 కార్లు. ఈ కార్ల మీద ఎప్పుడు వాళ్ళ కార్నైడ్గా వాళ్ళు వాళ్ళు ఫోన్లు చేసుకుంటూ ఏదో ప్రదేశం చెప్పుకుంటూ వస్తుంటారు. ఆ విధంగా దానికి గాను వాళ్ళు ఉపయోగించే వాహనాలని, సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సరే.